యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము. దేవుని కొట్టిన గమనించండి ఈ మాటలో ఉన్నటువంటి ఆ మాటలు, మూడు మాటలు ఒకే పదంలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. మూడు పదాలు, ఒకటి నిత్య ఆశ్రయ దుర్గం, అంటే నిత్యము ఉండేటువంటి ఆశ్రయ దుర్గం. దేవుని కొట్టిన మీరు గమనించండి, నిత్యము ఉండేటువంటి ఆశ్రయ దుర్గం ఎవరో చూసినట్లయితే యెహోవా అనే మాట. యెహోవా అనేటువంటి ఆ మాట గురించి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఆయన ఎటువంటి వాడు, ఆయనకున్నటువంటి లక్షణాలు ఎటువంటివో, ఆయన యొక్క పరిస్థితి ఎటువంటిదో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ యెషయా భక్తుడు ప్రవచించినటువంటి ప్రవచనం. ఏంటి ఆ ప్రవచనం అని మనం చూసినట్లయితే యెహోవా అని అంటూ యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము అని జ్ఞాపకం చేస్తారు. దేవుని కృపనే వాడాలా, నిత్య ఆశ్రయ దుర్గము యెహోవా అనేటువంటి ఈ నామము కలిగినటువంటి మన దేవుడు ఎటువంటి వాడు అని మనం చూసినట్లయితే నిత్యము ఉండేటువంటి ఆశ్రయ దుర్గము అని జ్ఞాపకం చేస్తాం. దేవుని కృపనే వాడు దుర్గము అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని కృపనే దుర్గము అనంటే దేవుని యొక్క ప్రేమ వారా, అది మనల్ని రక్షించేది అని అర్థం. ఆశ్రయము అంటే కాపాడేది, నిత్యము అంటే ఎప్పుడు కూడా ఎటువంటి పరిస్థితులు ఎదురైనా, ఎటువంటి స్థితిగతులు ఉన్నా, ఎటువంటి బాధకరమైన పరిస్థితులు ఉండగా మనం వెళ్ళినా, ఎటువంటి శ్రమలు ఉండగా మనం వెళ్ళినా, ఎటువంటి స్వాదాలు ఉండగా మనం వెళ్ళినా, ఎటువంటి అపజయాలు ఉండగా మనం వెళ్ళినా, ఆయనను ఆశ్రయ దుర్గముగా మన జీవితాల్లో మనం చేసుకోగలిగితే అక్కడ రెండవ వచనం దాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఏమంటుందంటే నాలుగవ వచనం రెండవ ఏమంటున్నాడంటే యుగ యుగములు నమ్ముకొనుడి అని జ్ఞాపకం చేస్తారండి. యుగ యుగములు ఎవరు నమ్ముకోవాలంట? యెహోవాను నమ్ముకోవాలి. ఎందుకు నమ్ముకోవాలి అనంటే ఆయన నిత్య ఆశ్రయ దుర్గము. ఎందుకు యెహోవాను నమ్ముకోవాలి? ప్రతి యుగములలో, యుగ యుగములలో, యుగ యుగములలో ఎన్ని యుగాలు నమ్మొచ్చండి, కానీ అన్ని యుగాలలో కూడా ఆయన నమ్ముకోవాలి. ఆయన మాత్రమే ఎందుకు అని మనం చూసినట్లయితే ఆయన మాత్రమే నిత్య ఆశ్రయ దుర్గము. ఆయన నమ్ముకోవటే, ఆయన మనం నమ్ముకుంటే, నమ్ముకుంటే ప్రేమ వదలం. అంటే ఏ నమ్మకము అని మనం జ్ఞాపకం చేసినప్పుడు బైబిల్లో చాలా మంది బిడ్డలు ఉన్నారు, నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, పై పైకి నమ్మిన వాళ్ళు ఉన్నారు, పరిపూర్ణంగా ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, ఏదో నమ్ముకున్నామన్న పేరు కలిగినటువంటి వాళ్ళుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. బైబిల్లో మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే అన్ని తెగల వాళ్ళు కూడా బైబిల్లో మనకు ఉన్నారండి. దేవుని యొక్క ప్రేమైన వాళ్ళు కనుక ఆ యొక్క ఆ పరిస్థితిని బట్టే దేవుడు వాళ్ళకి ఆశ్రయ దుర్గముగా ఉండగలిగాడు. ఆ పరిస్థితిని బట్టి ఎవరైతే ఏదైతే ఆయనను నమ్ముకున్నారో ఆ నమ్ముకున్నటువంటి ఆ విధానాన్ని బట్టి దేవుడు వారికి ఆశ్రయ దుర్గముగా ఉండగలిగాడు. అందుకనే దేవుని యొక్క ప్రేమైన వాళ్ళరా మనం జ్ఞాపకం చేసుకోవచ్చండి. చాలా మందిని బైబిల్లో ఆయన నమ్ముకున్నటువంటి వారిని చాలా మందిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కానీ మనలాగా నమ్ముకుంటున్నాం, ఏ పరిస్థితి విధంగా మనం దేవుడిని నమ్ముకుంటున్నాం అన్నది మన జీవితాల్లో మనం ఎప్పుడు కూడా ఆలోచన కలిగి ఉండాలి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభు వాళ్ళ గురించి జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే యెహోవాను నమ్ముకొనుడి అని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదే సమయంలో మనం జ్ఞాపకం చేసినట్లయితే బైబిల్లో నమ్ముకున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఒక ఇద్దరు సహోదరులు ఉన్నారు, ఒక తమ్ముడు ఉన్నాడు, వారి ముగ్గురు ఉన్నారండి. ఆ ముగ్గురు కూడా దేవుణ్ణి నమ్ముకున్నారు. ఎంతగా నమ్ముకున్నారు అని అంటే ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు, ఆ ఏరియాకి వచ్చినప్పుడు, ఆ యేసు ప్రభు వారిని ఆ ప్రాంతం మీదకి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా వారి ఇంట్లో బస చేసి వెళ్ళాలి. ఆ ఇంటికి రాకుండా ఆయన వెళ్ళేవారు కాదట. అంతగా ఆ ఇంటి వారు ఆయనను నమ్ముకున్నారు. ఎవరండి ఆయన వారు? ఎవరండి? మార్తా మరియా లాజరు అనేటువంటి వారు. ఆ ముగ్గురు నమ్ముకున్నారు. ఏసయ్యనండి పరిపూర్ణంగా నమ్ముకున్నారు. అదే ఇంటిలోకి భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఒక దినాన్ని భయంకరమైన పరిస్థితి వచ్చింది. ఆ నోట ఈ నోట అన్ని జరుగుతూ ఉన్నాయి.
చాలా మంది అన్నారు మీరు యేసు ప్రభువు నమ్ముకోవాలి కదా యేసు ప్రభువును మీరు ఆశ్రయించాలి కదా కాబట్టి ఆయన ఎక్కున్నారు కౌలు పంపించండి మీ తమ్ముడికి బలహీనత వచ్చింది కదా అతన్ని బాగు చేస్తాడని చాలా మంది అన్నప్పుడు మార్త మరియలు తమ సహోదరుల నిమిత్తము యేసయ్యకి కౌలు పంపించారు నీ నీ ప్రేమించినటువంటి లాజరు రోగినే ఉన్నాడు వచ్చి ఆయనను బాగు చేయమని ఆయన కౌలు పంపించారు దేవుని యొక్క ప్రేమ ద్వారా వారు నమ్ముకున్నారు పరిపూర్ణముగా ప్రభువును నమ్ముకున్న వారే ఆ నమ్ముకున్నటువంటి ఆ కుటుంబంలో భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చింది మన జీవితాల్లో కూడా యేసయ్యను మనం నమ్ముకున్నప్పుడు యేసు ప్రభువును మనం ఆశ్రయించినప్పుడు ఆయన ఆశ్రయ దుర్గమగా ఉన్నాడనుకున్నప్పుడు కొన్ని రకాల నిబంధికలు పరిస్థితులు మన జీవితాల్లో వస్తూ ఉంటాయి కొన్ని శోధనలు వస్తూ ఉంటాయి అపజయాల గుండా మనం వెళ్తూ ఉంటాం సమస్యల గుండా మనం వెళ్తూ ఉంటాం ఎవరు సమస్యల గుండా వెళ్ళని గ్యారంటీ రాయడానికి అవకాశం లేదు వ్యాధుల గుండా వెళ్ళని ఎవరికి గ్యారంటీ లేదు దేవుని యొక్క ప్రేమైన వారు అటువంటి పరిస్థితుల్లో మనం కూడా వెళ్తూ ఉంటాం అయితే మనం ఎలా నమ్ముకుంటున్నామో అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని యొక్క సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో చదువుతున్నట్లయితే వీరి చరిత్ర మనకు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు వారు నమ్ముకున్నారు యేసు ప్రభువు దగ్గరికి కౌలు పంపించారు ఇదిగో నీ ప్రేమించినటువంటి లాజరు వ్యాధి కలిగి ఉన్నాడు నువ్వు వచ్చే వారిని స్వస్థపరచుమని ఆ కౌలు పంపించారండి వారు నమ్ముకున్నారు కాబట్టి అనేక మంది మాట్లాడుతున్నప్పుడు ఆ మాటను బట్టి కబురు పంపించారు యేసు ప్రభువు కబురు విన్నాడు కబురు విన్నాడు కబురు విన్నాడు కానీ ఆయన మాత్రము ఆ స్థలానికి రాలేదండి తర్వాత ఎవరో అన్నారు ఇదిగో నువ్వు ప్రేమించినటువంటి లాజరు చనిపోయాడు చనిపోయాడు అని అతని కౌలు పట్టుకొచ్చారు దేవుని యొక్క ప్రేమైన వాళ్ళ నిజంగా వాడి హృదయం ఎంతగా వేదన చెందుతుందో నిజంగా పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక మాట నేను జ్ఞాపకం చేయని వికాసపడుతూ ఉన్నాను వ్యాపారం దర్శన సువార్త దీమైన దేవుని పిల్లల మాత్ర మర్యాద మాట్లాడుతూ ఆ స్థలములు వాళ్ళన్న మాట మీరు చూసినట్లయితే దేవుని వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఆ 11వ అధ్యాయం దేవుని యొక్క ప్రియమైన మనం గమనించినట్లయితే 21వ వచనం విన్నాడు కబురు వచ్చింది ఏసయ్యకి చనిపోయాడు అని ఆ తర్వాత అక్కడే ఇంకా 4 రోజులు ఉండిపోయాడట 4 రోజులు అయిన తర్వాత తన శిష్య బృందంతో చెప్పాడు లాజరు చనిపోయాడు నిద్రించున్నాడు అబట్టి అతన్ని మనం లేకపోవలసి వెళ్తున్నాం అని అన్నప్పుడు నిద్రించిన వాడు ఎలాగైనా లెక్కిస్తాడు కదా ప్రభు అంటే అప్పుడు ప్రభు వారు చెప్పారు లాజరు చనిపోయాడు ఆ స్థలంలో నేను ఉండకపోవడము మనకు మంచిదేంది అని జ్ఞాపకం చేశాడు దేవుని యొక్క ప్రేమైన వాళ్ళ తర్వాత వయస్సు ప్రభు తీసుకుంటూ కలిసి బయలుదేరి వచ్చాడు ఊరు దాటి ఊరు దగ్గరికి వచ్చిన సమయానికి ఎవరో చెప్పారు మాటతో ఇలా యేసు ప్రభు వారు వస్తున్నారని పరిగెత్తుకుంటూ వెళ్ళింది మాట మాట పరిగెత్తుకుంటూ వెళ్ళి యేసు ప్రభుతో మాట్లాడుతూ మాట్లాడుతూ అంది ఏమందో తెలుసా నీవు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చావకుండు దేవుని యొక్క ప్రేమ వారి యొక్క మనసులో ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటంటే యేసు ప్రభు అక్కడ ఉంటే వారి యొక్క సహోదరుడు చావకుండా ఉంటాడు ఎందుకనంటే వాళ్ళకున్న ఆశ ఏమిటంటే వారు దేవుణ్ణి ఒక నిత్యాశ్రయ దుర్గముగా వారు ఏర్పాటు చేసుకుంటారు దేవుని యొక్క ప్రేమైన వాళ్ళ నిత్య ఆశ్రయ దుర్గముగా యేసు ప్రభు వారిని వారు ఆశ్రయ దుర్గముగా వారు చేసుకున్నారు అందుకని మాట్లాడుతుంది ప్రభువా యేసు ప్రభువా నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు అని జ్ఞాపకం చేసినప్పుడు యేసయ్య అన్నా ఏమన్నాను తెలుసా చూద్దామా పరిశుద్ధ గ్రంథంలో ఏమన్నాడు చూడండి యేసయ్య ఏమన్నాడంటే ఆ ఇప్పుడైనను ఇప్పుడైనను నీవు దేవుణ్ణి ఏమడిగినా దేవుణ్ణి ఆశ్రయించదని ఎదుగుతును అనేను యేసు చెప్తున్నాడు ఏమంటాడంటే యేసు నీ సహోదరుడు మరలా లేచుదని ఆమెతో చెప్పగా మాత ఆయనతో అంత్యదినమున పునర్ధానమందు లేచుదని ఎదుగుతును అని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని యొక్క ప్రియమైన వాళ్ళ
ఈయన ఆలోచన విధానం వేరు, యేసు ప్రభు వారి ఆలోచన విధానం వేరు. దేవుని కృపణ దేవుని వాక్య మార్గంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈయన ఆలోచన అంతా విధానం వేరుగా మాట్లాడుతూ ఉంది, కానీ యేసయ్య చెప్తున్న ఆలోచన విధానం వేరు. ఎందుకంటే యేసు ప్రభు వారు నమ్మాలి. కానీ ఇక్కడ మన మాట యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే పరిపూర్ణముగా దేవుని మీద ఆధారపడినటువంటి జీవితము కనిపించడం లేదు. నేను యేసు మాత్రం మాట్లాడిన అనేకమైన మాటల్లో మీరు జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఆ విషయాలు మనకు చాలా స్పష్టంగా మనకు జ్ఞాపకం చేయబడతాయి. అది చెప్తూ ఉంది, ఏమంటుంది ముందంటే, నువ్వు ముందు ప్రభువుని దేవుణ్ణి ఏమడిగినా దేవుణ్ణి ఇస్తాడు అని అని ముందు మాట్లాడింది. మళ్ళీ తర్వాత ఏమంటుంది, ఏమంటుందంటే యేసు ప్రభువుని తప్పుడు లెగిస్తాడని నువ్వు నమ్ముచున్నావా అని ప్రశ్నిస్తే అప్పుడేమంటుంది, లెగిస్తాడు ప్రభు, ఎప్పుడు లెగిస్తాడు, పునర్ధానంలో లెగిస్తాడు అంటుంది. ముందేమంది, నువ్వేమడిగినా తండ్రి నీకు అనుగ్రహిస్తాడు. అంతేకాదు మనం చదువుకున్న మాట చూడండి, ఏమన్నా ఆయనతో ఇంకా పైక ఇప్పుడైనా నీవు 21వ వచనం ఏమన్నా చెప్తున్నా చెప్తున్నా ఇప్పుడైనా నీవు నీవు దేవుణ్ణి ఏమడిగినను దేవుణ్ణి అనుగ్రహించునని ఎరుగుదును అనేము. ఏమంటుంది ముందు, ఏమంటుందండి, ఇప్పుడైనా నీవు దేవుణ్ణి ఏమడిగింది దేవుణ్ణి కది ఇస్తాడు అని నమ్ముతున్నాను అంటుందండి. కానీ మళ్ళా తర్వాత ఏమంటుంది, మళ్ళా నీ తమ్ముడు లెగిస్తాడని నువ్వు నమ్ముచున్నావా అని అడిగితే, నమ్ముచున్నాను ప్రభువ పునర్ధానములో లెగిస్తాడు. నీవు నీకు పడిందని మళ్ళీ అంటే ఈమె నమ్మకము ఎలా ఉందంటే నమ్మినట్లుగా ఉంది, కానీ పరిపూర్ణమైన దేవుని మీద ప్రభు యొక్క ఆలోచన జరిగి నమ్మినటువంటి జీవితము మాట యొక్క జీవితంలో మనకు కనపడడం లేదు. దేవుని యొక్క ప్రియమైన వారి రోజుల్లో అనేక మంది జీవితాల్లో కూడా ఇటువంటి సకము సకము విశ్వాసముగా సకము సకము నమ్మకముగా ప్రభువులో ఉండేవారు ఎక్కువ పర్సెంట్ ప్రభు సంతలో మనకు కనబడుతూ ఉంటారు. కానీ మన నమ్మకం ఎలా ఉండాలి అంటే ఆయనే నిత్యాశ్రయ దుర్గమని మనము పరిపూర్ణముగా ఆయనను మనము నమ్ముకోవాలి. పరిపూర్ణముగా నమ్ముకోవాలి, పరిపూర్ణముగా ప్రభుని ప్రభు యొక్క మాట మీద మనకు నమ్మకం ఉంచి మన అడుగులు ముందుకు వేసినప్పుడు గొప్ప దీవెనకరమైన కార్యాన్ని మన జీవితాల్లో చూడగలుగుతాం. ఆ విధంగా నడిచినటువంటి వ్యక్తి ఎవరనంటే అబ్రహాము యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అబ్రహాము జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఎందుకంటే అబ్రహాముకి 75 సంవత్సరాల వయసులో దేవుడిని మాట్లాడి జ్ఞాపకం చేశాడు, నీకు ఒక కుమారుని ఇస్తానయ్యా, నీకు ఒక కుమారుని ఇస్తానయ్యా, ఆ కుమారుడు ద్వారా నేను భూలోకంలో ఉన్నటువంటి జనాంగములన్నింటినీ కూడా నేను ఏం చేస్తాను, ఆశీర్వదిస్తాను, ఆశీర్వదిస్తానని జ్ఞాపకం చేశాడు. ఇంచుమించు 100 సంవత్సరాల సమయానికి అనుకున్నట్లుగానే కుమారుణ్ణి ఇచ్చాడు. ఇచ్చాడు కదా, ఇవ్వలేదా, ఇచ్చాడు. 100 సంవత్సరాలు అయినప్పుడు మంచి ఆనందకరంగా మంచి శ్రేష్టమైనటువంటి కుమారుణ్ణి ఇచ్చాడు. ఆ కుమారుడు చూసుకున్నాడు ఆనందంగా. ఆ కుమారుడు పాలు పిలిచేటప్పుడు గొప్ప విందు చేసి చాలా సంతోషించాడండి. దేవుణ్ణి బట్టి మన దినాలు ఒక్కటి కాకముందు ఆయన కన్నులు మనం చూసే నిజమేనండి. ఎందుకంటే భూమి ఆకాశం సృజించడం ఉనిపే ఆయన ఉన్నవారండి. మన జీవితాల్లో అన్ని ఉన్నవారు, జరిగించిన వారు, దేవుని యొక్క ప్రియమైన వాళ్ళు. ఒకసారి నతానేలు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అతనికి శిష్యుడిగా అవడానికి అతన్ని తీసుకొచ్చాడు. ఎవరు అంటే ఆంధ్రే తీసుకొచ్చి యేసు ప్రభువారిని పరిచయం చేస్తా ఉంటాడు. ప్రభువా ఇతను ఫలానా ఫలానా అని చెప్తూ ఉంటే యేసయ్య అంటాడు, నతానేలు నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నావు చూసావా, అప్పుడే నా కన్నులు నిన్ను చూశాయి అంటాడు. ఎప్పుడు చూశాడు యేసయ్య అతన్ని, అంజూరపు చెట్టు కింద చూశాడు. ఎక్కడ, ఎక్కడో అక్కడ కాదండి, ఎక్కడో. అప్పుడు ఎక్కడనే నతానేలు అంటాడు, ఇదేంటి ప్రభువా, నేను ఎక్కడో అంజూరపు చెట్టు కింద ఉన్నాను, అప్పుడు నీ కన్ను నన్ను ఎలా చూశాయి అనని, ప్రభువాడు దేవుని కుమారుడు అని నేను నమ్ముతున్నానయ్యా. అప్పుడు చక్కటి మాట,
చూడండి చక్కటి మాట జ్ఞాపకం చేస్తాడు. ఆ పరిశుద్ధ గ్రంథములు మనం జ్ఞాపకం చేసినప్పుడు చక్కటి మాట యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయం దేవుని యొక్క ప్రియమైన వారా 48వ వచనం నన్ను నీవు ఎలాగు ఎరుగుదువని నతనయేలు ఆయనను అడుగక యేసు పిలుపు నిన్ను పిలవక మునుపే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూసి తినని అతనితో ఏం చెప్తున్నాడు యేసయ్య? పిలుపు నిన్ను పిలవక మునుపే, అంటే పిలుపు నీ దగ్గర రాకముందు నువ్వెక్కడున్నావు? అంజూరపు చెట్టు కింద ఉన్నావు. అప్పుడే నిన్ను నేను చూశాను. అప్పుడే నిన్ను చూశానన్నప్పుడు వెంటనే నతనయేలు అంటున్నాడు. ఏమన్నా చూడండి, నతనయేలు బోధకుడా, నీవు దేవుని కుమారుడని ఇశ్రాయేల్ రాజు అని ఆయన ఉత్తరం ఇచ్చాను. అందుకు యేసు ఆ అంజూరపు చెట్టు కింద చూసి తినని నేను చెప్పినందు వలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూద్దువని అతనితో దేవుని యొక్క ప్రేమైన వారు నతనయేలు ఒకే ఒక మాటకి ప్రభుత్వం చెప్తున్నాడు, నేను నమ్ముతున్నాను ప్రభు అని అడిగా. కానీ ప్రభు అంటున్నాడు, ఈ ఒక్క మాట గురించి నువ్వు నమ్ముతున్నావా? ఇదిగో రాబోతున్న దినాల్లో నువ్వు నమ్మితే ఇదిగో నువ్వు గొప్ప కార్యాలను చెప్పుకోలో. నిజమేనండి, దేవుని యొక్క ప్రేమ చిన్న విషయాల్లో మనం ప్రభుని నమ్మగలిగితే పెద్ద పెద్ద విషయాల్ని దేవుడు అద్భుతమైన కార్యాలని దేవుడు మన జీవితాల్లో చూస్తాం. మన జీవితాల్లో నమ్మగలుగుతామట. అందుకనే చిన్నదానికి కూడా మన నమ్మకత్వం ఉంచాలి. ఆ నమ్మకత్వాన్ని, ఆ నమ్మేటువంటి విశ్వాస జీవితాన్ని మనం దేవుడి సన్నిధిలో కలిగి ఉండడానికే పరిశుద్ధాత్మ దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని, జరిగిన సంఘటనలను, జరుగుతున్నటువంటి సంఘటనలను, జరగబోయే సంఘటనలన్నింటినీ కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో లిఖింపచేసి దేవుడు మన ముందు ఉంచాడు. ఎందుకు అని అంటే మనం అందరం కూడా ఈ మాటలను చదువుతున్నప్పుడు కానీ, వీటిని ధ్యానం చేస్తున్నప్పుడు కానీ, ఇవి మాట్లాడుతున్నప్పుడు కానీ మన ప్రభువు మీద అంచలంచినటువంటి శ్వాస జీవితాన్ని, నమ్మకత్వాన్ని మనము కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుని యొక్క ప్రేమను వాళ్ళ దేవుని యొక్క సన్నిధి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఇప్పుడైతే మనకి నిజమే ఈ పరిశుద్ధ గ్రంథం ఉందండి, కానీ ఆ కాలంలో అయితే, అబ్రహాము కాలంలో అయితే ఏమీ లేదు. కేవలం ప్రభు చెప్పిన మాటే, ప్రభు మాట్లాడిన మాటే. దేవుని యొక్క ప్రేమైన వాళ్ళ దేవుని వాక్యము ద్వారా, దేవుడు స్వప్నము ద్వారా లేక ఎలా మాట్లాడి కూడా అబ్రహాము తెలియదు. కానీ దేవుని యొక్క ప్రేమైన వాళ్ళ ఆ మాటల ఎందు అబ్రహాము నమ్మకం ఉంచాడండి, నమ్మాడండి, నమ్మాడండి. ఆయనే యుగాయుగములకు ఆశ్రయదుర్గమని, నిత్యాశ్రయదుర్గమని అబ్రహాము నమ్మాడండి. గొప్ప దీవెన కార్యాలను కొనగలిగాడు. నీ నా జీవితాల్లో కూడా మనము కూడా ప్రభువులో పరిపూర్ణంగా నమ్మకత్వాన్ని మనం కలిగి ఉంటే రాబోతున్న దినాల్లో మన కుటుంబాలు గొప్ప కార్యాలని మన జీవితాల్లో చూడగలుగుతామని నతనయేలు ఆ చిన్న మాటను బట్టి ప్రభు సన్నాడు, ప్రభువా నువ్వు దేవుని కుమారుడవని, ఇశ్రాయేలుకు రాజుగా రాబోతున్నావని మేము నమ్ముతున్నాను తండ్రి అన్నాడు. దేవుని యొక్క ప్రేమ ద్వారా నువ్వు నమ్ముతున్నావా? యేసయ్య నిజమైనటువంటి దేవుని కుమారుడని, ఆయనే మన రోషముల కొరకు లోకానికి వచ్చాడని, మనందరి పాపముల కొరకు ఆయన మూడు మేకుల మధ్యలో, భూమికి ఆకాశం మధ్య వేలాడాడని, నీ పాప దోషముల కొరకు నిలబెట్టబడ్డాడని నువ్వు నమ్మి పరిపూర్ణముగా ఆయన మీద ఆధారపడి ఆయన నమ్ముకొని ఆయన జీవితాన్ని, నీ జీవితాన్ని ప్రభుకు అప్పగించుకుంటే, పరిపూర్ణంగా ప్రభు మీద నువ్వు ఆధారపడితే రాబోతున్న దినాల్లో నీ జీవితంలో, నీ కుటుంబ జీవితాల్లో అనేకమైన అద్భుతమైన కార్యాన్ని మన దేవుడు జరిగించగలని, అతి గొప్ప కార్యాన్ని మన జీవితాల్లో చూసి ఇదిగో నతనయేలు జీవితంలో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో రాబోతున్న దినాల్లో నీ జీవితంలో ఉన్నతమైన కార్యాన్ని చూడదు. చూసే ఒక మాట ఏమన్నా విన్నాడు ఏమన్నా చూడండి ఒకసారి, ఏసే అన్నాడు ఏమన్నాడంటే, అందుకు నీవు అంజూరపు చెట్టు కింద నిన్ను చూసి తినని నువ్వు చెప్పినందువల్ల నువ్వు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు
దూతు అని అతనితో చెప్పాను. దేవుని యొక్క ప్రేమను మన జీవితాల్లో కూడా నమ్మితే వీటికంటే అద్భుతమైన దినాలు గొప్ప కార్యాలని మన జీవితాల్లో ప్రభు జరిగిస్తాడు. ఎప్పుడు అంటే నమ్మినప్పుడు మాత్రమే. నమ్మకత్వం లేకపోతే మన జీవితాల్లో ఏ కార్యాలు కూడా మనం చూడలేము. దేవుని ద్వారా ఏ కార్యాలైనా మనం చూడాలి అంటే మనం నమ్మాలి. నమ్మినట్లయితేనే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అందుకే సూత్రం అంటారని నమ్ముట నివసమైతే చేయవానికి సమస్తము సాధ్యం. ఎందుకంటే ఆయన సాధ్యమని ఎంతకో తెలుసా? ఆయన ఆకారం లేని దానికి ఆకారం ఇచ్చిన వాడే. దేవుని యొక్క ప్రేమైన వాడు ఆయన నమ్మాలి. పరిపూర్ణంగా ఆయన నమ్మితే అద్భుతమైనటువంటి కార్యాలని ఆయన చేస్తాడు. కానీ నమ్మలేకపోవడం వల్ల మన జీవితాల్లో గొప్ప కార్యాలు చూడలేకపోతున్నారు. బైబిల్లో కూడా కొంతమంది నమ్మలేకపోయారు. ప్రభు మీద పూర్తి నమ్మకత్వాన్ని కలిగి ఉండలేకపోయారు. అందుకే వారి జీవితాల్లో కూడా కార్యాలు చూడలేకపోయారు. నేను నా జీవితంలో పరిపూర్ణంగా మన నమ్మకత్వాన్ని కనపరిచి రాబోతున్న దినాల్లో మన కుటుంబాల్లో మన విడుదల జీవితాల్లో గొప్ప కార్యాలను చూసి దేవుణ్ణి కనపరిచేటువంటి కుటుంబాలుగా మన కుటుంబాలని వర్ధిల్లాలని అటువంటి గొప్ప వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించాలని ఈ మాట ద్వారా జ్ఞాపకం చేస్తూ ఈ నా మాటను ముగిస్తూ ఉన్నా. అతి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. తల వచ్చేదాం ప్రతి ఒక్కరికి కూడా వచ్చిన ప్రార్థన చేసుకుని ప్రభుల ముందుకు వెళ్ళడానికి మనందరం సిద్ధపడతాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు అబ్రహాము వలె పరిపూర్ణమైన నమ్మకత్వాన్ని నా జీవితంలో దయచేయి ప్రభు. నా జీవితంలో కూడా గొప్ప కార్యాలు దేవాలు నా కొరకు ఏదైతే గొప్ప కార్యాలు దాచి ఉంచావో ఆ ప్రతి గొప్ప కార్యాన్ని నా జీవితంలో చూడడానికి ప్రభు నాకు సహాయం చేయి ప్రభు. మన యొక్క హృదయాలను ప్రభు అప్పగించుకున్నాను. ఆయన పరిపూర్ణమైనటువంటి విశ్వాస జీవితాన్ని దేవుడు మనకు ఇవ్వబోతూ ఉన్నాడు. అబ్రహాము దేవుని నమ్మాలి. ఇదిగో ఆయన ఇచ్చాశ్రయ దుర్గమని ప్రభుని ఆశ్రయించాడు. అందుకే అబ్రహాము జీవితంలో గొప్ప హస్తకమైన కార్యాన్ని ప్రభు చూడగలిగాడు. కనుక మనము కూడా ఆ విధంగా పరిపూర్ణంగా ప్రభు మీద ఆధారపడడానికి ప్రయత్నం చేద్దాం. విశ్వాసం వచ్చిన నమ్మకత్వాన్ని కలిగి ప్రభు ఈ యొక్క నతాన్ని అబ్రహాముడే ప్రభు పరిపూర్ణ నమ్మకత్వాన్ని నాకు దయచేయి ప్రభు. అయ్యా ఈ మహత్వలే కాదు అది ప్రభు. అయ్యా నీ కొరకు నమ్మకత్వాన్ని కలిగినటువంటి విడవలే నీలో చూపించి గొప్ప ధన్యత నాకు దయచేయి ప్రభు. ఒక చిన్న ప్రార్థన ప్రభు సమయంలో చేస్తున్నా. ప్రార్థన చేస్తున్నా పరిశుద్ధమైన మా తండ్రి మహోన్నతుడాని వందనాలు స్తోత్రాలు ప్రభు. గొప్ప కార్యములు జరిగించేవాడాని వందనాలు స్తోత్రాలు ప్రభు. దేవాయితో వరకు నీ పరిశుద్ధ గ్రంథం నుంచి అబ్రహాము జీవితం ద్వారా అలాగే మాట యొక్క జీవితం ద్వారా దేవనతనే జీవితం ద్వారా ప్రతి మాటల మీరు మాకు నేర్పించారు. అవును తండ్రి నీవే చాస్తే దుర్గమని అయ్యా నేను నమ్ముకుంటే యుగాలు ప్రభు అయ్యా గొప్ప కార్యాలు మా జీవితాల్లో జరిగిస్తావని దేవాని వాక్యం ద్వారా మీరు మాతో సూటిగా మాట్లాడాలి వందనాలు. ఎంతమంది బిడలతోమని మాటలు విన్నారు. ఎంతమంది బిడలు వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళ దేవుళ్ళు నింపుకొని ప్రభు అయ్యా పరిపూర్ణంగా నీ మీద నమ్మకం ఉంచాలని ఎవరు సిద్ధపాటు కలిగి అయ్యా నేను ఆనుకొని నడుచుకుంటున్నానని వాళ్ళందరిని బట్టి నీ వందనాలు. వాళ్ళందరినీ నిరంతరంగా ఫలింపు చేయండి. నమ్మకత్వాన్ని కోల్పోయి వాళ్ళు ఏది నాని ప్రభు దేవ ఒకవేళ మాత్రమే ఉన్నానని సరిచేసుకుని ప్రభు నతాని వేలు వలె అబ్రహాము వలె పరిపూర్ణంగా నీ మీద నాట మీద నమ్మకం ఉంచి నీలో జీవించే గొప్ప ధన్యత మా ప్రియమైనందరికీ తెలియచేయండి. దేవ ఈ మాటలు ఆలకించిన ఆయా స్థలాల్లో ఉన్న వీళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేస్తుంది. పరిపూర్ణంగా వాళ్ళని దీవించి ఆశ్రయించి ఆరోగ్య విషయంలో ప్రతి విషయంలో సంపూర్ణమైనటువంటి ఆ యొక్క ఆశీర్వాదాన్ని వారికి వారి బిడ్డలకు దయచేయండి. బిడ్డ కానుకలను దీవించండి. కృతజ్ఞతలను దీవించండి. ప్రథమ పదవులను దీవించండి. సమస్తమని మీకు అప్పగిస్తూ ఉండగా దీవించి ఆశ్రయించి బిడ్డల చదువుల్లో మంచి జ్ఞానము దయచేయండి. ఆరోగ్యము దయచేయండి. గర్భఫలాలతో బిడ్డలు చూసే బిడ్డ గర్భఫలాలు దయచేయండి. వివాహాల వరకు సిద్ధపడ్డ బిడ్డలు వివాహాలు దయచేయండి. బలహీనంగా ఉన్న వారిని మీ రక్తము చేత కడగండి. సంపూర్ణ యొక్క ఆరోగ్యమును బలము శక్తిని వారికి అనుగ్రహించి మీ నామమహిమార్థముగా మా సంఘమంతా రాబోతున్న దినాల్లో మెండైన ఆశీర్వాదాలు నింపబడడానికి సహాయం చేసి
మీరు దీవించమని అయ్యా తిరిగి వెళ్తుండగా మీ దీవించి మీకు పంపించి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుతున్నారు. యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో ప్రార్థించి స్తుతించి మీకు సమర్పణ చేయించు నాను తండ్రి. ఎంతవరకు మాకు సృష్టికర్తైన దేవుని యొక్క ప్రేమయు రక్షణకర్తైన యేసుక్రీస్తు కృపయు ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసము దేవుని మాట్లాడుకున్న ప్రతి ఒక్కరికి ఆయన సన్నిధిలో ప్రతి కుటుంబాలకు ఈ లోకంలో సకల పరిశుద్ధులకు ప్రార్థించబడిన ప్రతి అంశములకు బిడ్డ కాలికలకు హృదయదార్పణలకు తీసుకొచ్చిన పలహారములను ఆయా స్థలంలో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు పర్యంత వరకు ఆయన సన్నిధి ఆయన సమాధానము ఆయన చెప్తూ వరకు ప్రతి ఒక్కరికి సదాకాలము ఆయన సన్నిధి తోడైంది బలపరిచి గొప్ప కార్యములు జరిగించును కాక దేవుడు ఆయన కృపల వద్ద చేయను కాక నిరంతర ప్రతిఫలము ఆకాశము వాటిని నింపి విశాలమైన దీవులను తొలగించును కాక అందరికీ వదనాలు.